ప్రింట్ మీడియా వాళ్ళకి అందరికీ దసరా నవమి శుభాకాంక్షలు. మీ 30 ఇయర్స్ ఇండస్ట్రీ మీరు అడుగుతారా, నేనే చెప్పాలా? ఎప్పుడు నేను చెప్తే బాగుండదు, మీరు అడిగితేనే బాగుంటుంది. అమ్మవారి దర్శనం నాకు, ఎందుకంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి దుర్గామాత తల్లి లాంటిది. నాకు అనుకోని పరిస్థితుల్లో మా అమ్మగారు దూరమైనా నాకు తల్లి తండ్రి గురువు దైవం అన్నీ కనకదుర్గమ్మ. నాకు ఏ ప్రాబ్లం వచ్చినా ఏది వచ్చినా నేను హైదరాబాద్లో నేను యాక్టర్గా ట్రై చేసినప్పుడు కానీ ఏ సమస్య వచ్చినా నేను ఇక్కడికి రావటం, దర్శనం చేసుకోవటం, వెళ్ళటం బ్రహ్మాండంగా, రిజల్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది. తల్లి ఎవరినైనా కాపాడుతుంది. బట్ అన్ని దర్శనాల కన్నా ఈరోజు దసరా రోజు నేను రావటం, ఎప్పుడు దసరా అప్పుడు రాలేదు, చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందంలో ఆ తోపులాట మర్చిపోయాం. ఎందుకో కొంతమంది ఎవరో డిప్యూటేషన్ మీద వచ్చారంటే అధికారులు మనవాళ్ళు ఉంటే తెలుస్తుంది, కానీ రాజుకి భటుడికి ఒకేలాగా ఉండాలి సేవ, కానీ భటుడిని ఒకలాగా రాజుని ఒకలాగా చూడకూడదు. అదే నా ఉద్దేశం, అది ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. హార్ష్ మేబీ పెద్ద అధికారులు పెద్ద నాయకులు వస్తే ఒకలాగా, ఇంకొకరు వస్తే ఒకలాగా, అలా ఉండకూడదు. అందరినీ పొలైట్గా రిసీవ్ చేసుకుని మాట్లాడాలి. నేను కూడా టికెట్ కొనుక్కునే వచ్చాను. తోసుకోవటం అనేది ఒక అధికారి లెవెల్లో ఉన్న వాళ్ళు ఇటు కాదు అటేళ్ళండి అని హార్ష్గా మాట్లాడకూడదు. అదే దుర్గమ్మకి నచ్చదు. ఎంతమందిని చూసుకుంటుంది ఇలాంటి వాళ్ళని? సో అవన్నీ వదిలేయండి. సో విజయదశమి రాష్ట్ర ప్రజలకి, అలాగే మా 2 రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ, అలాగే భారతదేశంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ, ప్రవాస భారతీయులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. అమ్మ చల్లని చూపులు వాళ్ళకి ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అధికారులే, పోలీసులు హ్యాపీగా ఉంటారు, ఎందుకంటే నేను ఎక్కువ పోలీస్ క్యారెక్టర్లు ఎక్కువ వేస్తుంటా కాబట్టి దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ విత్ మీ. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉంటే మళ్ళీ గెలుస్తాడు లేదు మనకు తెలియదు. ఇప్పుడు పోలీస్ అధికారి కానీ ఇతర అధికారులు కానీ ఎవరైనా సరే 65 సంవత్సరాలు ఏదో ఒక వాళ్ళకి ఒక క్రైటీరియా ఉంటుంది, అప్పటి వరకు ఉంటాడు. ఎమ్మెల్యే ఉంది, ఈరోజు ఉంటాడు, రేపు వెళ్తాడు, కరెక్టే కదా? ఏ తమ్ముడు, ఇది శాశ్వతం కాదు. నేను చాలాసార్లు మా సినిమా మీటింగుల్లో కానీ ప్రెస్లో కానీ చెప్తారన్నమాట, ఈ చైర్ అనేది శాశ్వతం కాదు. మనం ఎప్పుడు ఎదటి మనిషిని గౌరవిస్తామో మనం బతికున్నంత వరకు స్టిల్ అవర్ లాస్ట్ బ్రెత్ మనల్ని ప్రజలు గౌరవిస్తారు, తోటి కళాకారులు గౌరవిస్తారు, ప్రజలు గౌరవిస్తారు. కానీ నేనే అంతే అనుకుంటే, నా కళ్ళ ముందు నుంచి నేను సినిమా ఇండస్ట్రీలో చూశాను, రాజకీయంగా చూశాను, చాలామంది వెళ్ళిపోయారు. అలాగే మంచివాడు అలాగే ఉన్నాడు. మీ సందేహం ఏంటంటే, నేను ఈరోజు కాదు 2012 నుంచి వైఎస్ఆర్సీపీ భక్తుడిని, కార్యకర్త. రాజశేఖర రెడ్డి గారు అంటే ప్రాణం, ఆయన కోసం మా ప్రాణాలు ఇమ్మన్నా ఇచ్చేస్తామన్నమాట. ఆ మహానుభావుడు లేడు. ఈరోజు రాష్ట్రాలు ఎలా ఉన్నాయో మనం చూస్తూనే ఉన్నాం. నేను బాగా నమ్మేది ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు తనయుడు, జగన్మోహన్ రెడ్డి గారు మా లీడరు. ఈసారి రాబోయే కాలానికి కాబోయే ముఖ్యమంత్రి ఆయనే. 2019 నేను చాలా మీటింగుల్లో చెప్తున్నాను, ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఎలా క్లీన్ స్వీప్ చేసిందో, అలాగే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసి బ్రహ్మాండమైన అధికారాన్ని ప్రజలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. దానికోసం మేము 6 నెలలు కష్టపడుతున్నాం. పేదవాడు రాజ్యం రావాలి, ఈ దౌర్జన్యాలు పోవాలి, ఈ అధికార దాహాలు పోవాలి. ఇవన్నీ సమస్యపోయే రోజు దగ్గర ఉంది. వచ్చే దసరాకి మీరు అన్నట్టు పోటీ చేస్తున్నారా అన్నారు, పోటీ చేయకపోయినా పర్వాలేదు. నేను మా జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి, ఏ నాయకుల ద్వారా మనం వెనకబడి ఉన్నామో, అలాగే ఒక రెడ్ లైట్ పెట్టుకుని నేను కూడా టెంపుల్కి రావాలి, ఆ అమ్మవారిని నన్ను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా పాత్రికేయ మిత్రులందరినీ నేను ప్రార్థిస్తున్నాను. అడగండి, మీరు ఒక్కళ్ళు అడుగుతారు ఇంతమంది విలేకరులను పెట్టుకుని? భక్తులు కూడా అండి. ఇప్పుడు ఒకటే విడిగా ఒకటే నేను అనేది ఏంటంటే, అక్కడెక్కడో పార్కింగ్ ఇచ్చారు, ఓకే అది బాగుంది, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం సార్, పృథ్వీ గారు ఏమనుకోకుండా టికెట్లు తీసుకోండి అన్నారు. సో టికెట్లు కొన్నాం. కొన్నాక అందరూ సెల్ఫీలని వచ్చిన వాళ్ళు అందరూ ఎలా ఉంటుంది, మమ్మల్ని అటు తీసుకెళ్ళారు. తీసుకెళ్ళాక వీళ్ళు ఇక్కడ కాదు, అక్కడికి వెళ్ళిపోండి అని అంటే నాకు చాలా బాధ ఉంది. అంటే ఏకభుక్తం, మంచినీళ్ళు తాగి నేను గుడికి వచ్చాను. నేను ఇంకా ఇంతవరకు అమ్మవారిని దర్శనం చేసుకున్నాకే ఏదన్నా తీసుకోవాలండి. కానీ ఇలాంటి అధికారుల వల్ల ఏంటంటే,
మాలాంటి వాడికి అలా ఉంటే సామాన్య భక్తులకు ఏముంటుంది? వృత్తికి సంబంధించిన వాళ్ళండి. వైట్ డ్రెస్ అంతా వీళ్ళు ఆలయ అధికారులే కదా, పోలీసులు కాదు. పోలీసులు మహాన్ భవన్, దే ఆర్ గ్రేట్. నెక్స్ట్, లోపల బ్రహ్మాండంగా ఉందండి. ఈ నాకన్నా అధికారుల కన్నా వాలంటీర్సు ఇలా బ్యాడ్జీలు వేసుకున్న వాళ్ళు చాలా హ్యాపీగా కోఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళందరూ నిజంగా అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవుతారు. చాలా బాగుంది. ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి బ్రదర్. ఎందుకంటే లోపల చంటి పిల్లలు వస్తున్నారు కాబట్టి అక్కడక్కడ రెండు మూడు ఫ్యాన్స్ అవి పెట్టి వాటర్ అది ఇస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎందుకంటే ఎండాకాలం కాదు కాబట్టి పర్వాలేదు, చల్లగా ఉంది. కానీ మామూలు ఎండ ఎక్కువ ఉంటే కొంచెం ఇబ్బంది పడతారు. అది కొంచెం ఫ్యాన్స్ అవి పెట్టి మిగతా విషయాల గురించి మాట్లాడటం మన గవర్నమెంట్ వచ్చాక మాట్లాడతాం. ఈ వేదిక మీద ఇప్పుడు ఎందుకు తిరుమల తిరుపతిలోనే చెప్పేదానండి. ఇదే భక్తుల సమావేశం. భక్తులు అంటే ఎవరండి? మన ప్రజలే భక్తులు. ఇది సాంప్రదాయం కాదు, ఇది మాట్లాడదండి. నేను చెప్పేదండి, తిరుమల తిరుపతి దేవస్థానం మన కనకదుర్గ అమ్మవారి దేవస్థానం రెండు ఈక్వల్ అని నేను నమ్ముతాను. కనకదుర్గ అమ్మవారి దగ్గర నుంచి మనం బయటకు వెళ్ళినప్పుడు, ఇప్పుడు పండగ అనేపై మీడియా పాయింట్ పెట్టారు కానీ గుర్తేప్పుడు మేము చాలాసార్లు దర్శనం చేసుకుని వెళ్ళిపోయాము, ఎవరు అడిగిన వాళ్ళు లేరు. ఏమండి, తిరుమల తిరుపతి దేవస్థానం సుప్రభాత దర్శనం అయినా సరే, మామూలు బ్రేక్ దర్శనం అయినా ఎలవన్నైనా మనం బయటికి రాగానే మనం దేవుడు పవిత్రత ఓం నమో వెంకటేశాయ అని అడగాలి. కానీ ఏమండి సినిమాలు ఏంటి, నెక్స్ట్ ఆ సినిమాలో సన్నిలయంతో డ్యాన్స్ చేశారంటి, ఈ సినిమాలు ఏంటి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తారా ఇంకొకళ్ళు వస్తారా ఇవన్నీ అడుగుతారు. మరి దానికి ఏం చెప్పాలండి? మరి స్థానం ఓకే అండి. ఇప్పుడు తిరుమల పవిత్రత ఎంతో, మన దుర్గగుడి పవిత్రత అంతే, అక్కడ మీడియా పాయింట్ ఉంది, అక్కడ ఇవే అడుగుతారు. జనరల్గా ఒక సామాన్యమైన ప్రేక్షకుడు ఏం కోరుకుంటాడంటే, ఒక వచ్చాడు దర్శనానికి, ఆయన ఏం చెప్తున్నాడో ఏదో ఇందామని కోరుకుంటారు. ఇది ఇది ఈ వేదిక రాజకీయాల గురించి మాట్లాడేది కరెక్ట్ కాదు. మీరు అన్నదాన్ని నేను ఏకీభవిస్తా. బట్ మన జరిగినది ఏంటంటే, ఒక అధికారం ఉంటేనే తోసుకునేస్తారా లోపలికి, అధికారం ఎమ్మెల్యేలు ఉంటేనే గౌరవిస్తారా అనేది నా కాన్సెప్ట్, నాకు నచ్చల. భటుడిని రాజుని ఒకేలా చూడాలండి. థ్యాంక్ యూ సార్. దర్శనం వేయొచ్చాక మాట్లాడతాను. ఏం లేదు, అట్లంతా ఏం లేదు, పంపించండి. రావాలి కోరుకుంటున్నారు.